స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 30వ తేదీన చిత్తూరు రావడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ మేరకు బీసీ భవన్, శిల్పారామం, హౌసింగ్ గోడౌన్, కాపు భవన్, సివిల్ సప్లై శాఖ చే పెట్రోల్ బంక్ నిర్మాణం కోసం స్థలాలను కేటాయించేందుకు రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు స్థలాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చిత్తూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి వివిధ రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు చిత్తూరు తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడానికి కలెక్టర్ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న స్థలంలోని బీసీ భవన్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ స్థలంలో బీసీ భవన్ నిర్మించరాదని కళాశాల వారు కోర్టును ఆశ్రయించానని తెలిపారు. దీనిపై రెవెన్యూ శాఖ కోర్టును ఆశ్రయించడం జరిగిందని వివరించారు. కలెక్టర్ చొరవతో ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. తేనెబండ సమీపంలోని కాపు భవన్ నిర్మించేందుకు కూడా ప్రతిపాదనలు పంపడం జరిగిందని పేర్కొన్నారు. శిల్పారామంను నిర్మించేందుకు స్థలం కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారని, ఈ మేరకు స్థలాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేశామని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ ద టౌన్ ఉంటుంది కాబట్టి అది బీసీ భవన్గా ప్రతి ఒక్కరికి అనుకూలంగా కాలేజీ పిల్లలు కానీ బీసీ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ అనుకూలంగా ఉంటుంది నేను భావిస్తున్నాను. అట్లే మన వేర్ హౌసింగ్ గోడౌన్ కానీ 4 ఎకరాలు అడిగినారు. అది కూడా మేము ఇక్కడ చెల్లోపల్ల ఎదురుగా హౌసింగ్ కాలనీ ఉంది. హౌసింగ్ కాలనీలో ల్యాండ్ రిపోర్టు, ఫీజిబుల్ రిపోర్టు ఆల్రెడీ కలెక్టర్ గారికి పంపడం జరిగింది. అట్నే సివిల్ సప్లైస్ పెట్రోల్ బంక్ ఒకటి అడిగినారు. దానికి కూడా ల్యాండ్ ఒక 2 ఎకర్స్ ఆనే ప్రొవైడ్ చేసి చేయమని చెప్పి ఫీజిబిలిటీ రిపోర్టు పంపించినాము. అలాగే కాపు ఓను కూడా ఒకసారి ల్యాండ్ చూపించినాము. ఆ ల్యాండ్ మళ్ళీ బాగలేదంటే మళ్ళీ ఆ తేనెబండ జిల్లోపల్లి విలేజ్లోనే కాపు ఓను కూడా అదే ల్యాండ్ ప్రపోజల్ పంపించినాము. అది రేపు సీఎం 30వ తేదీ ఫౌండేషన్ స్టోన్ వేస్తారని చెప్పి కూడా తెలిసింది. అదే డెవలప్మెంట్లో భాగంగా మేము ల్యాండ్ స్కేర్సిటీ వల్ల కొన్ని చేయలేకపోతున్నాము. ఇంకా శిల్పారామానికి కూడా మనకు ల్యాండ్ అవసరం ఉంది. శిల్పారామానికి కూడా మేము త్వరలో ల్యాండ్ ట్రేస్అవుట్ చేసి ప్రపోజల్ కలెక్టర్ గారికి అధికారి ద్వారా పంపిస్తామని నేను తెలియజేస్తాను. 2015 పిఆర్సీని పెన్షన్దారులకు 3 విడతలుగా జమ చేయడం జరుగుతుందని చిత్తూరు సబ్ ట్రెజరీ అధికారి డేవిడ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఆర్సీ బకాయిలను 3 విడతలుగా వారి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా చనిపోయిన పెన్షనర్ల వారసులకు సకాలంలో పెన్షన్లు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా బయోమెట్రిక్లో ఫింగర్ ప్రింట్ కంప్యూటర్లో యాక్సెప్ట్ కాని వారు వారి యొక్క జీవితకాలపు సర్టిఫికెట్లను సబ్ ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. పెన్షన్దారులు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా కార్యాలయంలోని తనను సంప్రదించాలని కోరారు. ప్రస్తుతము పెన్షన్దారులకు ఇంకొక విషయం తెలియజేయడం ఏమనగా, ఎవరికైతే బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ కంప్యూటర్లు యాక్సెప్ట్ కాలేదో వాళ్ళందరూ మరి యొక్క పర్యాయము వారు వారి యొక్క జీవితకాలపు ధృవీకరణ పత్రము ఉపగజనాధికారి సమర్పించినట్లయితే వారికి పెన్షన్ రెగ్యులర్గా సబ్ ట్రెజరీ ద్వారా చెల్లించడానికి ఏర్పాటు చేయించున్నాము. ఈ పెన్షన్ల విషయమై పెన్షన్దారులకు ఎటువంటి సందేహములు కానీ సలహాలు కానీ సూచనలు కానీ కావాల్సిన ఎడల నేరుగా మీరే స్వయంగా ఉపగజనాధికారి చిత్తూరు వారిని కలిసి మీ యొక్క సందేహాలు తీర్చుకోవలసిందిగా పెన్షన్దారులందరికీ మనవి చేస్తుంది. September 13 నుండి October 3 వరకు జరగనున్న కాణిపాక బ్రహ్మోత్సవాలకు శనివారం ఉదయం కాణిపాక ఆలయ కార్యనిర్వహణాధికారి పూర్ణచంద్రరావు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న గారికి అందించి ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్ ఏర్పాట్లపై ఈవోతో సమావేశమై జరుగుతున్న ఏర్పాట్లను ఆరా తీశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ వైభవంగా జరగాలని సూచించారు. September 13 నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఏకకాలంలో ప్రారంభం కానున్నాయని, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని,
అందుకు తగిన ఏర్పాట్లు చిత్తూరు ఆర్డీఓ వారి సమన్వయంతో భక్తుల దర్శన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని పేర్కొన్నారు. ఆహ్వాన సమయంలో ఆలయ అర్చకులు రాకేష్ శర్మ అధికారులు ఉన్నారు. ఖరీఫ్ పంట వేసిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని కరువు మండలాలకు చెందిన ఖరీఫ్ రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ జేడి విజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్లోని వేరుశనగ పంట పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, పంటను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వలన పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. దీనివల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లాలోని 17,000 హెక్టార్లలో పంట నష్టపోయినట్లు అంచనా వేయడం జరిగిందన్నారు. జిల్లాలోని బీకొత్తకోట, కలికిరి మండలాల మినహా 58 మండలాలు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఖరీఫ్ పంటపై బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే బ్యాంకులలో రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తక్షణమే రైతులు బ్యాంక్ అధికారులను సంప్రదించాలని కోరారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం అర్హులైన రైతులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ బృందాలు పర్యటిస్తున్నాయని తెలిపారు. ఈ బృందాల ద్వారా పంట వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. పంట నష్టపోయిన నిజమైన రైతులకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హెక్టార్ల వరకే పడింది, ఇంకొక 25,000 హెక్టార్లు మనం షార్ట్లో ఉన్నాం. సో కాబట్టి దీనికి మనం ఆగస్టు నెలలో వర్షాలు లేకపోవటం వల్ల మనం డ్రౌట్ మిటిగేషన్కి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 17,000 ఎకరాలు అక్కడక్కడ కొంచెం డ్రూపింగ్ రావడం వల్ల వాటన్నింటినీ కూడా రెయిన్ గన్స్ ద్వారా మనం అలాగే స్ప్రింక్లర్స్ ద్వారా మనం మిటిగేట్ చేయడం జరిగింది. అది కాకుండా ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ లేదో, వాటర్ ఫెసిలిటీ లేని దగ్గర మనం 2% యూరియా సొల్యూషను అలాగనే కౌడంగ్ యూరిన్ కలిపినటువంటి సొల్యూషను స్ప్రే చేయడం వల్ల ఇప్పటి వరకు మనం పంటను కాపాడుకుంటూ వచ్చాము. తర్వాత మొన్న బిఫోర్ లాస్ట్ వీక్లో మనకి వెస్టర్న్ మండల్స్లో సుమారు 15-20 mm రెయిన్ఫాల్ పడటం వల్ల క్రాప్ కవరేజ్ బాగానే ఉంది. వాళ్ళు ఎక్కడైతే బ్యాంకులో రుణాలు తీసుకున్నారో ఆ బ్యాంకుని సంప్రదించి వాళ్ళకి ఫామ్ ఇస్తారు, రీషెడ్యూల్మెంట్ ఫామ్ ఒకటి ఇస్తారు బ్యాంకులో. అది సంతకం చేసి వస్తే వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు రీషెడ్యూల్ అనేది చేయడం జరుగుతుంది. టీమ్ చేసాం, డివిజనల్ టీమ్ చేసాం. ఈ టీమ్స్ని మీరు రైతు సోదరులు సంప్రదించి వాళ్ళ ఫీల్డ్ తీసుకునే ఫీల్డ్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే డ్యామేజ్ అనేది రాయాలి. ఎక్కడ కూడా ఒక ప్లేస్లో కూర్చొని ఏదో 1B పట్టుకొని లేదా అడంగులు పట్టుకొని రాయకూడదు, కంపల్సరిగా రావాలి. నష్టపోనటువంటి వాళ్ళ పేర్లు రాకూడదు. కరెక్ట్ అసెస్మెంట్ అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ వెసులుబాటును కూడా రైతు సోదరులు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. జిల్లాలో జాతీయ రహదారుల పనులు వేగంగా చేపట్టాలని జిల్లా పాలనాధికారి పిఎస్ ప్రద్యుమ్న అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రతి వారం నిర్వహించే సమీక్షలో ఆ వారం చేపట్టిన పురోగతి గురించి నివేదించాలని ఆదేశించారు. చిత్తూరు తాచూరు రోడ్డు ల్యాండ్ అక్వినైజేషన్ త్వరగా పూర్తి కావాలన్నారు. అన్ని ఆర్ఓబీల పనులు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని హైవే రోడ్డు పనులు వేగవంతం చేయాలన్నారు. కాణిపాకం రోడ్డు చెన్నై బెంగళూరు కొత్త హైవేకి కనెక్షన్ ఇవ్వడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ కల్లా పలమేరు లోపలకు వాహనాలు వెళ్లకుండా బైపాస్ ను పూర్తి చేసి అక్కడ నుండి వాహనాలు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాయచోటి అంగళ్ళ రోడ్డు పనులలో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికలు కోడ్ వచ్చే లోపల పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీసీ గిరీష, డిఆర్ఓ గంగాధర్ గౌ, ఆర్ఎండ్బి హరిప్రసాద్, ఎన్హెచ్డిఈ శివరాం అధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పలు సమావేశాలలో ప్రసంగించిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి దాని నిజమని నిరూపించారు. ఈ మేరకు శనివారం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా శ్రమించడంతో పాటు గత వారం రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న మంత్రికి ఇన్ఫెక్షన్ కారణంగా కేర్ బంకులకు గురి అయ్యారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ అక్కడ శస్త్రచికిత్స ఏమాత్రం చేయించుకోక స్వస్థలమైన పలమనేరు చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో అక్కడి వైద్యులు మరియు సిబ్బంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడంతో పాటు మంత్రి నిర్ణయం పట్ల హర్షం వెలిబుచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కన్నెత్తైనా చూడని ఎంతో మందికి మంత్రి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మంత్రిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను వినియోగించుకోవాలని సిబ్బంది కోరారు. నేడు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండడంతో పాటు అనుభవజ్ఞులైన వైద్యులు ఇక్కడ పనిచేయడం, మెరుగైన సేవలను అందించడం జరుగుతుందని, కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోవడానికి మంత్రి ముందుకు రావడాన్ని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. కేరళ బాధితుల సహాయార్థం చిత్తూరు జిల్లా కలెక్టర్కు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు చెక్ల రూపంలో విరాళాలను అందజేశారు. విరాళాలను అందజేసిన వారిలో జెడ్పీ చైర్పర్సన్ గిర్వాణి 40,96,202 రూపాయల చెక్కును, అలాగే జలవనరుల శాఖ ఎస్సీ రాఘవరెడ్డి, పిఆర్ఏసీ అమర్నాథ్ రెడ్డి, ఆర్ఎన్బిఈ హరిప్రసాద్లు కలిసి 9,46,300 విలువగల చెక్కును, అలాగే తమ్మలపల్లి నియోజకవర్గం ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ధనలక్ష్మి తదితరులు కలిసి 6,56,457 విలువగల చెక్కును, అలాగే జేఏసీ ద్వామా పీడి కూర్మానాథ్ తదితరులు కలిసి 4,25,425 విలువగల చెక్కులను శనివారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్నకు అందజేశారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రత్యేకంగా జరుపుకునే రక్షాబంధన్ వేడుకలను స్థానిక విజయం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శైలజ మాట్లాడుతూ అన్నా చెల్లెల అనుబంధాన్ని గుర్తు చేసుకునే విధంగా రాఖీ పండుగను జరుపుకోవడం ఆనందదాయమని తెలిపారు. ఇలాంటి పండుగల ద్వారా అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో పాటు ఒకరి పట్ల ఒకరికి బాధ్యతతో పాటు భద్రతా భావాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. భారతీయులందరూ అన్నా చెల్లెళ్ళలా మెలగాలని, అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి, పిల్లలు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జరుగుతున్న ఆక్టోపస్ శిక్షణలో భాగంగా శిక్షణ పొందుతున్న గోయల్ సందీప్ అనే కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు 4వ అంతస్తు నుండి కాలు జారి కింద పడ్డారు. 4వ అంతస్తు నుండి కింద పడడంతో కానిస్టేబుల్ గోయల్ సందీప్ తలకు బలమైన గాయం తగిలింది. దీంతో హుటాహుటిన దగ్గరలోని హాస్పిటల్కు సందీప్ను అధికారులు తరలించారు. గాయపడిన సందీప్కు తలతో పాటు కిడ్నీకి సైతం గాయమైందని భావించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ఆర్సీని కార్డు ఉన్నాను సార్. ఏమి తీలేదు సార్. సార్ సార్ సందీప్ సార్ హాస్పిటల్ కార్డు సార్. సందీప్ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.